ప్రధానంగా ఆర్టీవీకి అందిన సమాచారం ప్రకారం చంద్రబాబు క్యాబినెట్లో ముఖ్యంగా దాదాపు పదిహేడు మంది కొత్త వారు నారు అయితే వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని రీత్యా వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి ఇమేజ్ అలాగే వాళ్ళకున్నటువంటి అనుభవ రీత్యా మంత్రులకు కొత్త శాఖలకు ఉన్నటువంటి మంత్ శాఖలకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృశ్య శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తుంది ఒకసారి చూద్దాం వరుసగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ అలాగే హోం శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు తర్వాత అత్యంత ప్రాధాన్యత పన్ పవన్ కళ్యాణ్ దక్కింది ఆయనకు డిప్యూటీ సీఎం హోదాలో ఓం శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది ఆయన తర్వాత నారా లోకేష్ నారా లోకేష్కు ఐటీ అలాగే పరిశ్రమలు అత్యంత కీలకమైన శాఖ గతంలో కూడా ఆయన ఐటీ శాఖను నిర్వహించారు ఇప్పుడు కూడా తాజాగా మళ్ళీ ఐటీ పరిశ్రమల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది ఎస్ రైట్ ఇక నెక్స్ట్ సీనియర్ టీ ప్రాతిపాదికన అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడుకు పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది కూడా అత్యంత కీలకమైన శాఖగా చెప్పుకోవచ్చు పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ అచ్చెన్నాయుడుకు కేటాయించారు ఇక ఆయన తర్వాత జనసేనలో సీనియర్ లీడర్ అయినటువంటి నాదిన్ల మనోహర్ నాదిన్ల మనోహర్కు మరొక అత్యంత కీలకమైన శాఖ వైద్య ఆరోగ్య శాఖను కేటాయించినట్టు తెలుస్తుంది ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు అచ్చెన్నాయుడు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు అఫ్కోర్స్ లోకేష్ కూడా పనిచేస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గతంలో పనిచేయలేదు మంత్రిగా తొలిసారి మంత్రి అయ్యారు ఇక నారాయణ నారాయణ కూడా గతంలో మంత్రిగా పనిచేశారు ఈయనకు కూడా ఈయనకు కూడా మున్సిపల్ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది రైట్ మున్సిపల్ శాఖ నారాయణ కేటాయించినట్టు తెలుస్తుంది ఆయనతో పాటు కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర కూడా బీసీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా సమాచారం అంతుంది ఈ ఇద్దరు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది ఇద్దరు కూడా కీలకమైన మున్సిపల్ శాఖ నారాయణకు కేటాయించినట్టుగా తెలుస్తోంది అలాగే కొల్లు రవీంద్ర కూడా బీసీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా ఆర్టీవీకి సమాచారం అంతోంది రైట్ ఇక మిగతా మంత్రుల సంఖ్య చూద్దాం సత్యకుమార్ సత్యకుమార్ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ నుంచి ఈయన మంత్రిగా చార్జ్ తీసుకున్నారు దేవాదాయ శాఖ సత్యకుమార్ కేటాయించినట్టుగా తెలుస్తోంది ఇక ఇన్ తర్వాత నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడు కూడా పౌర సరఫరాల సమాచార శాఖ కేటాయించినట్టుగా సమాచారం అంతా నిమ్మల రామానాయుడు కూడా తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎస్ నెక్స్ట్ రైట్ ఇక ఎన్ఎండి ఫారూక్ మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది ఎన్ఎండి ఫరీఖ్ గతంలో మంత్రిగా పనిచేశారు ఎన్ఎండి ఫరూక్ తర్వాత రామనారాయణ రెడ్డి రామనారాయణ రెడ్డి కూడా రెవెన్యూ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తోంది రెవెన్యూ శాఖ రామనారాయణ రెడ్డి ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు ఆయనకు కీలకమైనటువంటి రెవెన్యూ శాఖ కేటాయించినట్టు తెలుస్తోంది ఇద్దరికి కీలక మంత్రిత్వ శాఖలు ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ ఆర్మనారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది రెడ్ మిగతా మంత్రి చూద్దాం పయ్యావుల కేశవ్ ఆర్థిక అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆయనకు మంత్రిత్వ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది కీలకమైన ఆర్థిక శాఖ పయ్యావుల కేశ కేశవ్ కేటాయించినట్టు తెలుస్తుంది ఈయన కూడా తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కీలకమైన శాఖలు ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది ఈయన కూడా తొలిసారి మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు ఈయనకి కీలకమైనటువంటి విద్యుత్ శాఖ అనగాని సత్యప్రసాద్ కేటాయించినట్టు తెలుస్తుంది ఎస్ నెక్స్ట్ కొలుసు పార్థసారథి గతంలో ఈయన మంత్రిగా పనిచేస్తారు కొలుసు పార్థసారథి ఈయనకు కీలకమైన వ్యవసాయ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది ఈయనకు నా అనుభవరీత్యా కీలకమైన వ్యవసాయ శాఖ పార్థశారి కేటాయించినట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ వీరాంజనేయ స్వామి ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా సమాచారం అంత వీరాంజనేయ స్వామి కూడా తొలిసారిగా మంత్రిగా చార్జ్ తీసుకున్నారు ఈయనకు ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది రైట్ ఇక మిగతా మంత్రుల వివరాలు చూద్దాం రైట్ గొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఈయనకు కీలకమైన గనుల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది గొట్టిపాటి రవికుమార్కు అలాగే వంగలపూడి అనిత ఈమె కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఈమెకు పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా అనితకు బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం అంత రైట్ ఇక గుమ్మడి సంధ్యారాణి గుమ్మడి సంధ్యారానికి ఎస్టీ సంక్షేమం కేటాయించినట్టుగా తెలుస్తుంది అలాగే బీసీ జనార్దన్ రెడ్డి ఈయనకు కూడా గృహ నిర్మాణ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది ఇద్దరికి కూడా ఇద్దరు కూడా తొలిసారిగా మంత్రులయ్యారు అయినప్పటికీ కూడా ప్రాధాన్యత ఉన్న శాఖలే ఇద్దరికి దక్కాయి రైట్ ఇక నెక్స్ట్ నెక్స్ట్ టీజీ భరత్ ఈయనకు పర్యాటక యువజన క్రీడల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది టీజీ భారత్కు అలాగే సవిత సవితకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది వీళ్ళిద్దరు కూడా తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు తీసుకురావాలి నెక్స్ట్ రైట్ ఇక రెడ్డి రాంప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది అలాగే కొండపల్లి శ్రీనివాస్ కొండపల్లి శ్రీనివాస్కు రవాణా శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది ఇది ఒక అత్యంత కీలకమైన శాఖ కొత్త కూడా కొండపల్లి శ్రీనివాస్కు రవాణా శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది రాంప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది ఈయన కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రైట్ ఇక వాసన్ శెట్టి సుభాష్ ఈయనకు మరొక కీలకమైనటువంటి ఎక్సైజ్ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది శెట్టి సుభాష్ ఈయనకు ఎక్సైజ్ శాఖ కేటాయించారు అలాగే కందుల దుర్గేష్ మరొక కీలకమైన శాఖ అత్యంత ప్రాధాన్యత గల శాఖ ఆర్ అండ్ బి శాఖ కందుల దుర్గేష్ కేటాయించినట్టు తెలుస్తుంది ఇద్దరు కూడా శెట్టి సుభాష్ అలాగే కందుల దుర్గేష్ ఇద్దరు కూడా తొలిసారిగా మంత్రులుగా ఛార్జ్ తీసుకునే వాళ్ళే ఇది మొత్తం మీద చంద్రబాబు మంత్రివర్గానికి సంబంధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్కన పెడితే మిగతా ఇరవై మూడు మందిని సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా జిల్లాల కూర్పు ఆధారంగా మొత్తం చంద్రబాబు కాకుండా ఇరవై నాలుగు మంది పవన్ కళ్యాణ్తో కలిసి ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటికే చంద్రబాబు కొత్త మంత్రులతో ఆయన పిచ్చాపాటి మాట్లాడారు ఆయన ఇంటి ఇంటికి పిలిపించుకొని దాదాపు గంటకు పైగా ప్రత్యేక భేటీ సాగింది ఇది పూర్తిస్థాయి క్యాబినెట్ భేటీ కానప్పటికీ కూడా ఆయన వాళ్ళతో వాళ్ళతో వ్యక్తిగతంగా వాళ్లకు పలు సూచనలు సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఏ రకంగా మసులుకోవాలి అలాగే అధికారులతో ఏ రకంగా ఉండాలి మిత్రపక్షాలతో భాగస్వామ్య పక్షాలతో ఏ రకంగా ఉండాలి ప్రజలతో ఏ రకంగా మమేకం కావాలి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి పారదర్శకంగా ఉండాలి అలాగే పూర్తిస్థాయి వాళ్ళ వాళ్ళ కేటాయించేటువంటి శాఖలకు సంబంధించినటువంటి అకౌంటబిలిటీ అలాగే పూర్తిస్థాయిగా మెయింటైన్ చేస్తూ శ్వేతపత్రాలు విడుదల చేయాలి త్వరలో అనే విధంగా వీళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలిసింది ఓవరాల్గా కొత్త మంత్రులకు ఒక రకంగా ఆయన క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు రేపు ఆయన ముఖ్యమంత్రిగా ఇవాళ ఆయన తిరుమలలో ఉన్నారు తిరుమల పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన సచివాలయంలో సాయంత్రం పూర్తిస్థాయిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు రేపు కొంతమంది బాధ్యతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం మంత్రులుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు ఆయా మంత్రిత్వ శాఖలు కేటాయించినట్టుగా మంత్రులకు వివిధ పోర్టు కేటాయించినట్టుగా ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు అయితే ఇదంతా కూడా ఆర్టీవీ చేతికి అందినటువంటి చిక్కినటువంటి సమాచారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఆయా పోర్ట్ ఫోలియోలో ఆయా శాఖలు కేటాయించినట్టుగా ఆర్టీవీకి అయితే సమాచారం అందింది దాన్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేసాం ఓవరాల్గా అనుభవరీత్యా ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా మంత్రులకు ఆయా శాఖలు కీలకమైన శాఖలు అయితే అప్పగించినట్టుగా తెలుస్తుంది ఆయా శాఖల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి మంచి పేరు తెచ్చుకోవాలని అయితే చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది ఇది ఓవరాల్గా మంత్రివర్గ కూర్పు అలాగే మంత్రివర్గం సంబంధించినటువంటి పోర్టుఫోలియోలు అయితే ఆర్టీవీ చేతికి అందినటువంటి సమాచారం మీకు అందించే చూ చెప్పే ప్రయత్నం చేశాం రేపు అధికారికంగా మంత్రివర్గ సంబంధించినటువంటి శాఖల కేటాయింపు ఏ రకంగా ఉండబోతుందనేది మాత్రం రేపు పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది